పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సర్చ్ సత్ఫలితాలనిస్తుంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని అనుమానాస్పద ప్రదేశాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీస్ కార్డన్ సర్చ్ సాగింది. అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యక్షంగా ఈ కార్డన్ సర్చ్లో పాల్గొన్నారు. గుంటూరు శారదా కాలనీతో పాటు మంగళగిరిలోని కొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసులు ఈ సర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులతో పాటు ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను అధికారులు గుర్తించారు. వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్కి తరలించారు. పోలీసులు కార్డన్ సర్చ్పై ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది వేకువ జామున సమయం, సునకాల అరుపులు, ఆ మధ్యలోనే పోలీసుల బూట్ల చెప్పుడు, చేతిలో పోలీసు లాఠీ, వందలాది మంది పోలీసులు, ఆయా బృందాలు. అక్కడంటే ఆ ప్రాంతంలో ఏదైనా జరగరానిది జరిగిందా అన్న భావన ఏర్పడింది. అయితే అలాంటి భావనలే లేకుండా చేసే ప్రయత్నమే పోలీసులది. ఎవరు పేరు చెప్పు? ఇంటి పేరండి? ఏం క్యాస్ట్ వాళ్ళది? పూజ చేసుకో, తగిలించుకో, నెంబర్ వేసుకో. పోలీస్ నెంబర్ ఉందా? పోలీస్ నెంబరు చెక్ చేస్తున్నా. ఈ పళ్ళు నాలుగు పళ్ళ పేపర్ తీసాడమ్మా, నాలుగు పళ్ళ పేపర్ బయట. పోలీస్ కార్డన్ సర్చ్ రాజధాని నగరాల్లో ఇది క్రమం. భద్రతా చర్యల్లో భాగంగా సర్చ్ సాగుతూ ఉంటుంది. ప్రథమంగా ముంబై లాంటి నగరాలతో ప్రారంభమైన ఈ కార్డన్ సర్చ్ కాలానుగుణంగా హైదరాబాద్, అదేవిధంగా గుంటూరు, విజయవాడలను తట్టింది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే పోలీసులు కార్డన్ సర్చ్ మంచి ఫలితాలు అందించింది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నేరాలోచనలు చేసే వారి ఆలోచనలను కట్టడి చేసింది. ఫలితంగా నేరాల సంఖ్య తగ్గింది. సహజ నేరాల సంఖ్య తగ్గుముఖమయ్యి సాంకేతిక నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆన్లైన్ మోసాలను నివారించడంపై కూడా ఓ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నారు అక్కడి పోలీసులు. అయితే ఇప్పుడు అదే కార్యాచరణలో పడ్డారు ఏపీ పోలీసులు. ఇంట్లో మీ పేరేం పేరు? బండి ఎవరిది? ఏం పేరు? ఇది గుంటూరు మహానగరం, రాజధాని జిల్లా. రాష్ట్ర పాలనాపరమైన అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే రాజధాని నగరమైందో అప్పటి నుంచి జనాభాతో పాటు వాహనాల రాకపోకలు పెరిగాయి. సమస్యాత్మక ప్రాంతాలు పుట్టుకు వచ్చాయి. అవే పోలీసులకు సవాల్ విసిరాయి. వాటి సమాధానంపై కార్యాచరణ సిద్ధం చేశారు పోలీస్ బాస్. సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తులు, ఇలా ఒక్కొక్కరి ఆట కట్టించేందుకు అడుగులు వేశారు. అందులో భాగంగానే తెర మీదకు కార్డన్ సర్చ్ను ప్రవేశపెట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసులు కార్డన్ సర్చ్ సాగుతుంది. ఈ సర్చ్లో సత్ఫలితాలు తెచ్చిపెడుతుంది. తాజాగా గుంటూరు శారదా కాలనీలో గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.
గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యక్షంగా ఈ సెర్చ్లో పాల్గొన్నారు. నేరాల సంఖ్య తగ్గించడంతో పాటు నేరస్తుల ఆటలకు చెక్ పెట్టేందుకు ఈ సెర్చ్ ఉపయోగపడుతుందని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడం పోలీసుల బాధ్యతగా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ప్రజలు సహకరించాలని కోరారు ఎస్పీ. ఈరోజు కార్డన్ సెర్చ్లో భాగంగా శారద కాలనీలో పోలీసు ఆఫీసర్స్ సిబ్బంది దాదాపు 250 మంది పైగా సిబ్బంది, అలాగే ఎడిషన్స్పీ స్థాయి ఆఫీసర్స్ రెడ్డి నాయుడు గారు, రాఘవ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, డిఎస్పీస్ అయిన సౌమ్య మేడం, అలాగే పాపారావు గారు, మూర్తి గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి సిబ్బందికి అంతా గైడెన్స్ ఇచ్చి ఇన్స్పెక్టర్స్ సహాయంతో సిబ్బంది ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో అందరితో కలిసి ఒక టీం వర్క్గా ఇంకా దాదాపు 61 వెహికల్స్ని మేము పట్టుకోవడం జరిగింది. ఈ 61 వెహికల్స్ కూడా మేము ఇప్పుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్స్కి మేము తరలించి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతా కూడా మేము వెరిఫై చేసిన తర్వాత సరిగా లేకపోతే కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఉంటే కనుక ఆ వెహికల్స్ని మేము రిలీజ్ చేస్తాం. దిస్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లాస్ట్ మంత్లో కూడా మనం చేసాము గుంటూరు అర్బన్ జిల్లాలో. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇన్ వ్యూ ఆఫ్ ఇండిపెండెన్స్ డే విల్ కండక్ట్ మోర్ దిస్ కైండ్ ఆఫ్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్. ఎవరైనా బయట వ్యక్తులు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక కూడా వాళ్ళు ఎందువల్ల ఉంటున్నారు, ఏ కారణాల చేత ఇక్కడ స్టే చేస్తున్నారు, ఒకవేళ వేరే జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులైనా కూడా ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు కారణాలు చెప్పాల్సి ఉంటుంది. షెల్టర్ ఇచ్చేదైనా ఎవరైనా ఉంటే కనుక షెల్టర్ ఇచ్చేది ఎవరు, ఇదంతా కూడా మేము ఒక మన గుంటూరు అర్బన్ జిల్లాలో సెక్యూరిటీ యాంగిల్లో ప్రజలందరూ కూడా శాంతియుతంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీలో ఉండాలి కాబట్టి భద్రత అనేది చాలా ప్రధానమైనది. దట్టు ఒక టీం వర్క్గా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 అవర్స్ మన వాళ్ళు కండక్ట్ చేసి ఒక ప్రజలకి ఒక నమ్మకం, భరోసా కల్పించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన క్యాపిటల్ ఏరియాలో ఇదంతా చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు అలాగే పబ్లిక్ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మంగళగిరిలో కూడా దాదాపు 500 హౌసెస్లో అక్కడ కూడా సెర్చ్ చేయడం జరిగింది. 500 ఓన్లీ సస్పెక్టెడ్ హౌసెస్, నాట్ ఇన్ ఆల్. అక్కడ కూడా కొన్ని వెహికల్స్ సీజ్ చేసాం. కొంతమంది అనుమానిత వ్యక్తులను కూడా మనం పరిశీలిస్తున్నాం. వాళ్ళు జెన్యూన్ తేలితే కనుక దాన్ని విల్ రిలీజ్ ఇట్. డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే కనుక కూడా వెహికల్స్ని కూడా రిలీజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ దెర్ ఇస్ నో ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ దే హ్యాడ్ టు బి రెస్పాన్సిబుల్ హౌ ద వెహికల్ ఈజ్ ల్యాండెడ్ అప్ ఇన్ వాళ్ళ కానీ వాళ్ళ బంధువుల ఇళ్లలో కానీ ఎలా ఉందో వాళ్ళ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ టీంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఆఫీసర్కి, ఎస్పెషల్లీ మా ఎడిషన్స్పీ ఆఫీసర్స్, అలాగే మా డిఎస్పీ ఆఫీసర్స్, మా ఇన్స్పెక్టర్సు, అలాగే మా సిబ్బంది, ప్రత్యేకంగా ఎస్టీఎఫ్ ఫోర్సు, లాండ్ ఆర్డర్ ఫోర్సు, ట్రాఫిక్ ఫోర్సు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.